మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం. అది కేసీఆర్ కుటుంబానికి మాత్రమే, మిగతా కుటుంబాలలో ఉద్యోగాలు లేక పెళ్లిళ్ళు కాక జీవితం మీద విరక్తి చెంది ఈ దేశంలో నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకుంటున్న నిస్పృహతో మగ్గుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ, ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఆనాడిదే కాకతీయ విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఆనాడు విద్యార్థులు పోరాట బొడ్రాయిని పట్టుకొని ప్రాణాలను పనంగబెట్టి రక్తాన్ని చిందించి టీయర్ గ్యాస్లను గుర్తుపట్టుకొని ఆంధ్ర పాలకులరా కమర్తం అని చెప్పి ఉద్యమాలు చేసి జైళ్ల పాలైతే ఇవాళ ఏ ఒక్క విద్యార్థికి కూడా, ఏ ఒక్క నిరుద్యోగి కూడా ఉద్యోగం రాలేదు రాలేదు రాలేదు. ఇవాళ నేను అడుగుతా కేసీఆర్ గారు, నీవానాడు ఏం చెప్పినావు, ఇవాళ నువ్వు ఏం చేస్తున్నావు, ఆనాటి నీ మాటలు ఇవాళ నువ్వు చేస్తున్న చేతలు ఇవాళ మా వాళ్ళు అటు ఇటు వేసుకొని చూస్తున్న విషయం ఇవాళ అందరికీ ఒకటే అర్థమవుతుంది. కేసీఆర్ మన కోసం లేడు, కేసీఆర్ తన కుటుంబం కోసం మాత్రమే ఉన్నాడు తప్ప, తోసుకోవడం కోసం ఉన్నాడు తప్ప, పేదవాళ్ళ కోసం అని చెప్పి అర్థమైపోయింది. ఇవాళ అంటా ఉన్న కేసీఆర్ గారు, ఇవాళ ఉన్న వాళ్ళ పిల్లలు అమెరికాకు పోతున్నారు, ఉన్న వాళ్ళ పిల్లలు సాఫ్ట్వేర్ లో వెళ్తున్నారు. ఇవాళ మా కోమరన్న కొడుకు, మా అయ్యన్న కొడుకు, ఇవాళ కూరగాయలు అమ్ముకునే తల్లి కొడుకు కాకతీయ విశ్వవిద్యాలయంలో 30 ఏళ్ళ దాకా డబుల్ ఎంఎల్ చదివిండు, డబుల్ పిజి చేసిండు, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పిహెచ్డి చేసిండు. వాళ్ళు చదివి 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 అలసిపోయి ఇవాళ పెళ్లిళ్ళు చేసుకోకుండా, అమ్మా నిన్ను సాధలేకపోతున్నా, నేను పెళ్లి చేసుకోలేకపోతున్నా అని చెప్పి చనిపోయినటువంటి విద్యార్థుల ఆత్మనాదాన్ని వల్ల తెలంగాణ గడ్డ మీద వినిపిస్తున్నాయంటే సిగ్గుతో తలదించుకోవాల్సింది కేసీఆర్, సిగ్గుతో తలదించుకోవాల్సింది కేటీఆర్ తప్ప. ఇవాళ ఉద్యోగాల నియామకం కోసం చివరి సంవత్సరం ఇది, 2023లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. తూతూ మంత్రంగా నోటిఫికేషన్ ఇచ్చాడు, 90,000 ఉద్యోగాలు నింపుతా అని చెప్పిండు, ఏ ఒక్క ఉద్యోగం కూడా నింపలేదు. ఇంకొక 6 నెలలు పోతే ఈ ప్రభుత్వం గంగలు కలిసిపోతుంది, గంగలు కలిసిపోతుంది. ఇవాళ నీకు నిజాయితీ ఉంటే ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఏ 4 ఎగ్జామ్స్ అయితే పేపర్ లీక్ అయ్యో తక్షణమే ఆ ఉద్యోగాల కోసం మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించమని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. రెండవది, దీనికి కారణం టీఎస్పిఎస్సి మాత్రమే కాదు, దీనికి సంపూర్ణమైన బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి, సంపూర్ణమైన బాధ్యత. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే రాజీనామా చేయమని చెప్పి కేసీఆర్ గారిని కోరుతా ఉన్నా నేను. ఇవాళ నీ పోలీసుల మీద, నీ సిట్ల మీద ప్రజలకు నమ్మకం లేదు. నువ్వు ఏది రాసి ఫిక్చర్ చేస్తే గదే రాసిచ్చేటువంటి బానిసలుగా మారిపోయిన నీ కమిటీలు కాబట్టి ఇవాళ నీ పోలీసుల మీద, నీ సిట్ల మీద నమ్మకం లేదు కాబట్టి సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అంతేకాదు, దీంట్లో ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అయితే ఇన్వాల్వ్ అయిందో ఆ సాఫ్ట్వేర్ కంపెనీ ఎవరిని, అది ఎవరి కోసం అది లీక్ చేసిందో దాని బండారం బయటపడమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ 2018 ఎన్నికలప్పుడు ఏం చెప్పినాడు, తల్లి మీద తండ్రి మీద భారం పడకుండా 3,100 రూపాయలు నెల నెలకు అకౌంట్ లో వేస్తా అని చెప్పినావు. 30 లక్షల మంది నిరుద్యోగ యువతలకి 1.5 పైసల బిల్ల కూడా ఇప్పటికి ఇవ్వలేదు. కూరగాయలు అమ్ముకొని చదివించింది మా తల్లి, ఆటో నడిపి చదివించింది మా తండ్రి, 10 ఎనభై చదివించింది మా తల్లి. నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ 4 సంవత్సరాల కాలంలో